ప్రస్తుతం అంతా మాట్లాడడానికి టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు సీనియర్ నిరంజన్ గారు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన యూనిఫామ్ సివిల్ కోడ్ సార్ ఏం సార్ దీని యొక్క విషయం అసలు ఏంటి? అసలు కొంతమంది వ్యతిరేకిస్తున్నారు, కొంతమంది ఒప్పుకుంటున్నారు, ఏ విధంగా చూడవచ్చు అసలు ఈ యొక్క టాపిక్? ఇప్పుడు బీజేపీ ముందటి నుంచి కూడా ఒక సెన్సేషన్ ఇష్యూస్ను క్రియేట్ చేసి, ఎలక్షన్స్ వస్తున్నామంటే ఒక సెన్సేషన్ ఇష్యూ అనేది క్రియేట్ చేయాలనే పద్ధతిలో వాళ్ళు పోవటం జరుగుతుంది. అది అందులో భాగమే ఇదే. లాస్ట్ ఎలక్షన్స్కు బిఫోర్ అనేది శ్రీరామ జన్మభూమి, శ్రీరాముడు జన్మభూమి ఇష్యూ తీసుకురావటం జరిగింది. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి బహుశా 2024 జనవరిలో రామ జన్మభూమి ఇనాగ్రేషన్ చేయాలనే ఒక ఆలోచనలో ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ప్రజలననేది ఒక సెన్సేషన్, అంటే వాళ్ళలో ఒక ఆసక్తి రెచ్చకొచ్చే విధంగా, తమకు లాభం చేసుకునే విధంగా అది ప్రయత్నం. మరి ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా యూనిఫామ్ సివిల్ కోడ్ అనే మాట అనేది వారు తీసుకురావటానికి కూడా అదే ఉద్దేశం. ఒక వర్గం ప్రజల్లో అభద్రతా భావం కల్పించటం, మరొక వర్గ ప్రజలను అనేది రెచ్చగొట్టడం ఇందులో భాగం. ఇప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది మన దేశంలో అమలు చేయటం అనేది ఎంతవరకు సాధ్యమవుతుంది అనే విషయం కూడా ఆలోచించాలి. విత్ ఇన్ ది హిందూస్లో కూడా ఎన్నో కట్టుబాట్లు ఉన్నాయి. ఇప్పుడు గిరిజనుల్లో, గిరిజన వర్గాల్లో, తండాలలో, మారుమూల ప్రాంతాల్లో ఇప్పటికి కూడా గిరిజన తెగల అనేది వాళ్ళ వాళ్ళ యొక్క మత పద్ధతుల, వాళ్ళ యొక్క తెగల పద్ధతుల అనుసారంగా అనేది ఆచారాలు ఉంటాయి. ఆ ఆచారాలలో మార్పు అనేది వారు కోరుకోవటం జరగదు. అది సో విస్తృతంగా అనేది ఒక యునానిమిటీ తీసుకురావటం చాలా కష్టం. అది తొందర పడేసేసి యూనిఫామ్ సివిల్ కోడ్ అనేసి తీసుకొచ్చే ప్రయత్నం, దాంతో ఫర్దర్గా ప్రజల్లో విద్వేషాలు అనేది పెరిగే ప్రయత్నం, ఆందోళన చెలరేగే ప్రయత్నం, తద్వారా వాళ్ళ లాభం పొందాలని, మేమేదో చేయాలనుకుంటే వీలేదో కాదంటున్నారు అనే పద్ధతిలో ఒక వర్గం ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నమేలో భాగం. అది అది మళ్ళీ వారు పునరాలోచించుకోవాలి. కాంగ్రెస్ పార్టీ స్టాండ్ చాలా క్లియర్గా ఉన్నది. ఈ స్టేజ్లో యూనిఫామ్ సివిల్ కోడ్ ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నారు ఎన్నికలకు ముందు? మీరు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా దాని గురించి అంటే విస్తృత స్థాయిలో చర్చించి, ఏదైనా ఏదైనా వర్గం ప్రజల్లో ఏవైనా అనుమానాలు ఉంటే ఆ అనుమానాలను అనేది తీర్చే ప్రయత్నం చేసి ముందుకు సాగితే బాగుంటుంది.